మన చేనేతన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం. గతంలో ఎంతో ప్రాభవం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది. ఈ రంగాన్ని చేతి నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలకి, ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు, అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లు, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నేతన్నల నుండే సేకరించాలని నిర్ణయించాం. గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు విషయం పెండింగ్లో ఉంది. మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్టైల్స్ ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్లో 2,762 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. నీటిపారుదల రంగం రాష్ట్రంలో ఈనాటి వరకు 34 భారీ 39 మధ్యతరహా మొత్తం 73 నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. వాటిలో 42 ప్రాజెక్టులను 10 భారీ మరియు 32 మధ్యతరహత పూర్తి చేయటం జరిగింది. ప్రస్తుతం 24 భారీ మరియు 7 మధ్యతరహా మొత్తం 31 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లో లోపాలు, నాణ్యతారహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్భాట్ ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవక